రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు మరియు మౌలిక వస్తుల కల్పనకు కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పిల్లా చంద్రంతో మా 19 న్యూస్ ప్రతినిధి రెడ్డి నాయుడు బాబు ప్రత్యేక ఇంటర్వ్యూ. ఆంధ్రప్రదేశ్ పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పిల్లా చంద్రం గారు మనతో ఉన్నారు. అసలు ఈ అసోసియేషన్ ఎందుకు స్థాపించారు ఆయన తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, నా పేరు పిల్లా చంద్రం, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. నేను బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకి చేరాలనుకొని అనుకునేవాణ్ణి. పేదరికం వలన నేను చదువుకోలేకపోయాను. 10వ తరగతే చదువుకున్నాను. ఇప్పుడు డిగ్రీ చదవడానికి ముందుకు వెళ్ళాను. అయితే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పేదరికం పోవాలంటే చదువు ఒకటే మార్గం. చదువు ద్వారానే ముందుకు వెళతామని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మనకి ఈ ప్రపంచంలోనే పెద్ద ఉదాహరణ. ఆయనకు సరి అయిన వసతులు లేకపోయినా సరే ప్రపంచంలోనే అతిపెద్ద లండన్ యూనివర్సిటీ, ఇంకా అనేక యూనివర్సిటీలో ప్రపంచంలోనే బాగా చదువుకున్న వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క జీవిత చరిత్ర చదివే సందర్భంలో నేను కూడా ఏదో చేయాలి, ఏమి చేయాలి, ఏమి చేయాలని నేను ఆలోచించిన సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలందరికీ కూడా చదువు ప్రభుత్వాలైతే ఇస్తూ ఉన్నాయి, కానీ చదువులో క్వాలిటీ లేదు. క్వాలిటీ అయిన విద్య అందాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలు పర్యటన చేయాలి. పర్యటన చేయాలంటే మనకు ఒక సంఘం కావాలని ఆలోచించాను. ఆ ఆలోచనలోనే ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ అంటే తల్లిదండ్రుల సంఘం అంటే అప్ప, ఏపీపీఏ, అప్ప అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక తండ్రిగా ఒక అప్పగా నేను స్వీకరించి అప్ప అనే సంఘాన్ని స్థాపించి రాష్ట్రంలో 400 ప్రభుత్వ గురుకుల సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, ప్రైవేటు పాఠశాలలు పర్యటన చేశాను. ఈ పర్యటనలో మేము పర్యటన చేసిన తర్వాత విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం సొరవ తీసుకొని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియం అందాలని, ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెడితే కొంతమంది కుట్రతో ఇంగ్లీష్ విద్యను కూడా అడ్డుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ అప్ప ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? పేద ప్రతి విద్యార్థిని విద్యార్థి చదువుకోవాలి. చదువు ద్వారానే ముందుకు పోగలం. చదువు ఒకటే మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి చదువుకోవడానికి అప్ప గ్రామ గ్రామాన స్కూలు స్కూలు పర్యటన చేసి పేద విద్యార్థుల్ని చదువుకోవనే విధంగా గైడ్ చేయడానికి అప్పని స్థాపించడం జరిగింది. అప్ప పేదలలో ఉన్న విద్యార్థులు, బాగా చదువుకున్న విద్యార్థులు ఉంటే అప్ప కూడా వారికి సహాయార్థం చేసి ఒక స్థాయికి పంపించడానికి అప్ప ఆయన స్థాపించడం జరిగింది. ఇప్పుడు మీరు చాలా పాఠశాలలో పర్యటించారు, ఎలాంటి లోపాలు గుర్తించారు, ప్రభుత్వానికి ఏమైనా నివేదించారా? మేము 400 ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు తిరిగే సందర్భంలో ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిటీ అయిన విద్య అందడం లేదు. ప్రతి క్లాసుకి క్లాస్ టీచర్ లేడు. ఒకవేళ టీచర్లు ఉన్నప్పటికీ లక్షలాది రూపాయల జీతాలు తీసుకొని ఎల్ఐసి వ్యాపారం, వడ్డీ వ్యాపారం, అలాగే పెళ్లి సంబంధాలు చూసుకోవడం, ఇటువంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు టీచర్సు, లెక్చరర్సు, కొంతమంది ప్రిన్సిపాల్సు. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అంటే టీచర్సు కొరత ఉందని టీచర్స్ సంఘాలు చెబుతున్నాయి. దీన్ని మీరు ఏ విధంగా? రాష్ట్రంలో 45,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో అరకొర ఉపాధ్యాయులు, ఒకవేళ ఎక్కడైనా ఉపాధ్యాయులు ఉన్నా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగు, పార్ట్ టైము వారు ఉన్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయులు కావాలని మేము గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రభుత్వానితోటి ఫైట్ చేయడం జరుగుతూ ఉంది. రెగ్యులర్ ఉపాధ్యాయులు లేరు. చాలామంది టీటీసీ, బీఈడి, డిఈడి చేసి ఎంతోమంది ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోతూ ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే సొరవ తీసుకొని రెగ్యులర్ ఉపాధ్యాయుల్ని నియమించమంటా ఉన్నాం. ఉపాధ్యాయులు లేని కొరత అయితే
ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలకు ఎల్లలేయడం కాదు, రంగులేయడం కాదు, బాత్రూములు కట్టడం కాదు, రూములు కట్టడం కాదు, రెగ్యులర్ ఉపాధ్యాయులు ఉండే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు క్లుప్తంగా చెప్పండి, ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి ద్వారా డబ్బులు వేయడం జరుగుతుంది, అలా అయితే టీచర్స్ కొరత అయితే ఉంది. ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏపీ గవర్నమెంట్ని? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల వైపు అయితే దృష్టి పెట్టింది, మేము దీన్ని స్వాగతిస్తూ ఉన్నాము. కానీ రెగ్యులర్ ఉపాధ్యాయుల వైపు దృష్టి పెట్టమని మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అమ్మఒడి అందరికీ అందలేదు. ఈరోజుకి కూడా చాలామంది పేదలకు అమ్మఒడి అందలేదు. అందులో నేను కూడా అమ్మఒడి అందని బాధ్యతనే. అలాగే రాష్ట్రంలో బెస్ట్ వాల్యుబుల్ స్కూల్ స్కీము, అంబేద్కర్ విద్యా దీవెన, అంబేద్కర్ స్టడీ సర్కిల్, ఈ ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కుట్రతో దళితులు ముందుకు పోతారనే ఆలోచనతో, దళితుల్ని తొక్కేయాలనే ఆలోచనతో ఈ స్కీమ్స్ని రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్కీమ్స్ని రద్దు చేసినట్లయితే ఓటు ద్వారా బుద్ధి చెప్పడానికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత వర్గాలందరూ కూడా చూస్తూ ఉన్నారని మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు పిల్లా చంద్ర గారు ప్రధానంగా ఏమంటున్నారంటే, అమ్మఒడి అందరికీ అందలేదు, కొందరికి అందింది. అలాగే రాష్ట్రంలో ఇప్పటికీ భర్తీ కావాల్సిన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, అలాగే పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని పిల్లా చంద్ర గారు డిమాండ్ చేస్తున్నారు. దిస్ ఇస్ రెడ్ నైట్ బాబు.